హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ని వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తిహార్ జైల్లో ఉన్న కవిత గారి ఆరోగ్యం అస్సలు బాగాలేదని 11 కేజీలు దిగిపోయారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం చూస్తున్నాం. మరి ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఈ నేపథ్యంలో బెయిల్ ఏమైనా దొరికే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్? యా, మామూలుగా గత కొంతకాలం నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసేస్తున్నారు, కవితకి బెయిల్ వచ్చేస్తుంది. అయితే ఢిల్లీ ఎన్నికల వరకు మాత్రం కవితకు బెయిల్ రాదు అనేది కథనం. ఒక టీవీ ఛానల్ అదే పనిగా మొత్తం బ్రహ్మాండం బద్దలైందన్నట్టుగా ఈ వార్తని ప్రచారం చేస్తుంది. దాన్ని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఖండించారు. విలీనం లేదు, మేము చర్యలు తీసుకుంటాము ఈ మాట చెప్తే అని కూడా అన్నారు. ఏదేమైనా ఇదన్న కొంత 4 రోజులకి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. ఆయన 17 ఏళ్ళుగా ఇదే కేసులో జైల్లో ఉన్నాడు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, కండిషన్ బెయిల్ ఇచ్చింది. అంటే పాస్పోర్టు ఇది చేయాలి, సరెండర్ చేయాలి, తర్వాత వీళ్ళకి ఎక్కడ పోలీసులకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలి, ఇట్లాంటి 10 లక్షల జామీను కట్టాలి, ఇవన్నీ చెప్పింది. అయితే ఈ కాంటెక్స్ట్లో కొన్ని కామెంట్స్ కూడా సుప్రీంకోర్టు చేసింది. అదేంటంటే, మీరు ఒక వ్యక్తిని ఎల్లకాలం విచారణ పేరుతో జైల్లో ఉంచడానికి కుదరదు, రాజ్యాంగం ఒప్పుకోదు. ఆర్టికల్ 21 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అనేది కూడా చెప్పింది. అంటే ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వడం అనేది రూల్గా ఉండాలి, జైలు అనేది ఎక్సెప్షన్ కేసులోనే జైలు ఉండాలి. శిక్ష వాళ్ళు నిరూపితం అయి శిక్ష పడితే అది వేరే విషయం. నిరూపితం కాకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏళ్ల తరబడి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అన్రోలు ఇతను ఎట్లా జైల్లో ఉంటాడు బెయిల్ రాకుండా అనేది సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది నిజంగా కూడా సుప్రీంకోర్టు ఇది ఫస్ట్ టైం కాదు, అనేకసార్లు ఇదే విషయంలో ఇలాంటి కామెంట్స్ చేసినా కూడా జరుగుతూనే ఉన్నాయి. 10 ఏళ్ళుగల్లా కూడా బెయిల్ రాకుండా నేరం నిరూపితం కాకుండా జైళ్ళల్లో ఉన్న కేసులు మనం అనేకం చూసాం. రీసెంట్గా సాయిబాబాని 95% వికలాంగుడు, ఆయన 10 ఏళ్ళు జైల్లో ఉన్నాక ఆయన నిర్దోషాన్ని బయటికి తెచ్చారు. సో ఇలాంటివి అనేకం చూస్తుంటాం. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఎప్పుడైతే మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చిందో కవితకు కూడా వస్తుంది అని, అందుకనే కవిత డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి ఆమె పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే డిఫాల్ట్ బెయిల్ అంటే అది వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రెగ్యులర్ బెయిల్ కోసమే ట్రై చేయొచ్చు అని. అందుకని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది కవిత మీద. కేటీఆర్ ఫస్ట్ టైము ఆమె ఆరోగ్యాన్ని గురించి బ్యాడ్గా మాట్లాడడం, అంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి 11 కేజీలు ఆమె తగ్గిపోయింది, రోజుకి 2 సార్లు బీపీ ట్యాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తుంది, ఆమె అక్కడ జైల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది ఆయన మాట్లాడినాడు. ఓకే, అంటే ఒక మనకి చంద్రబాబు విషయంలో కూడా ఇలాంటి నెరేటివ్నే క్రియేట్ చేశారు. నిజానికి చంద్రబాబు హెల్త్ ఘోరంగా లేదని మనకు అందరికీ తర్వాత కూడా నిరూపితమైంది. ఎందుకంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చి విపరీతంగా జనంలో తిరిగి యాక్టివ్గా ఉన్నారు. కానీ అప్పుడే ఎలాగంటే ఆయనకి అనేక జబ్బులు ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్లో ప్రాబ్లం ఉంది, రకరకాలుగా బరువు తగ్గిపోయాడు, ఇవన్నీ ఎందుకు చేశారంటే కోర్టు మీద కూడా ఒక ప్రెజర్ వస్తుంది ఈ నెరేటివ్ వల్ల. ఇది సీనియర్ లాయర్లు చేసే టాక్టిక్స్లో ఒక భాగం అన్నమాట. ముందుగా ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తారు, తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల బెయిల్ అడుగుతారు. కేజ్రీవాల్ కూడా ఇదే టాక్టిక్సే ప్లే చేశారు. కేజ్రీవాల్ కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను 2 కేజీలు తగ్గిపోయానంటే దానంతా కూడా జైలు అధికారులు ఖండించారు. ఇక్కడ కూడా రాజమండ్రిలో కూడా చంద్రబాబు ఆరోపణల్ని, లోకేష్ ఆరోపణల్ని జైలు అధికారులు ఖండించి వాళ్ళకు ఆ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక మనకు సెలబ్రిటీ ఖైదీలు జైల్లో ఉన్నప్పుడు ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం ఘోరంగా ఉంది అని. సో ఖచ్చితంగా జైల్లో ఇబ్బందులు ఉంటాయి, కానీ 11 కేజీలు తగ్గిపోయిందా అనేది ఇప్పుడు ఈయన ఆరోపణ. దీనికి తీహార్ జైలు అధికారులు ఏం చెప్తారనేది మనం చూడాలి. వాళ్ళు ఒప్పుకుంటారా 11 కేజీలు తగ్గిందంటే ఒప్పుకోరా అనేది చూడాలి. ఎందుకంటే ఆమెకి ఇంటి ఫుడ్డే వెళ్తుంది, ఫుడ్ పరంగా ఇబ్బందులు ఏముండదు, ఆడ కంప్లీట్ రెస్ట్ ఉంటుంది. బీపీ అనేది ఇవాళ సాధారణమైన జబ్బు, బీపీ లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక ఏజ్ దాటినాక బీపీ అందరికీ ఉంటుంది. సో బీపీని కంట్రోల్ ఏముంది, ఫిజికల్ ఎక్సర్సైజు, ఉప్పు సాల్ట్ ఎక్కువ తీసుకోకపోవడం, ట్యాబ్లెట్లు వేసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ ఆమెకు అక్కడ సాధ్యమే కదా.
సో ఆమెకి ఎందుకు అంత ఇబ్బందులు ఉన్నాయనే తెలియదు మనకి. కాకపోతే మన ఈ మధ్య ఫేవర్ ఎక్కువైందని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా తీహార్ జైల్లో ఏషియాలోనే అతిపెద్ద జైలు అది, మొత్తం 9 జైళ్ళు ఉంటాయి, అన్నీ కలిపి కాంప్లెక్స్ అది 9 జైలు. అందులో ప్రెజర్ నెంబర్ 6 ఉమెన్కి. మామూలుగా అయితే ఆ జైలు ఫస్ట్ కట్టినప్పుడు 5200 మంది కోసం కట్టిన జైలు అది, ఆ తర్వాత 11,000, 18,000, 20,000 అలాగా, ఇప్పుడు 30,000 మంది ఉన్నారని నిన్న కేటీఆర్ చెప్తున్నాడు. మామూలుగా డేటా చూస్తే 22,000 చిల్లర ఉన్నట్టుగా డేటాలో ఉంది. మరి కేటీఆర్కి ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి, ఆయన ఈ మధ్య జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి అక్కడ పరామర్శించాడు, ఆయన చెప్పింది వాస్తవం ఉండొచ్చు 30,000 మంది ఉన్నారు తీహార్ జైలు అని. అంటే ఈమున్న జైల్లో అంత ఉండరు, ఈమున్న మహిళా జైల్లో మామూలుగా అయితే 1,000 లోపలే ఉంటారు. మామూలుగా మొన్న నేను డేటా చూస్తే 584 మంది మహిళలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉంది. తీహార్ జైల్లో దాదాపు 8-10% ఖైదీలకి ఎయిడ్స్ ఉంది. సో అది ఒక మేజర్ ఇష్యూ. బయట కంటే అక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉంది, అంటే బయట సమాజంలో పర్సంటేజ్ కంటే ఈ జైల్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎక్కువైపోతున్నారు, అంటే గార్డ్స్ వాళ్ళని ఇల్లీగల్గా వాడుకుంటు. మామూలుగా అయితే ఫిమేల్ గార్డ్సే ఉండాలి, అయితే ఫిమేల్ గార్డ్స్ మేల్ గార్డ్స్ కుమ్మక్కైనప్పుడు వీళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారా అన్న డౌట్ ఉంది. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ అయ్యారు అక్కడ. సో ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఆల్రెడీ పిల్లలు కూడా అక్కడ దాదాపు 50-60 మంది పిల్లలు ఉన్నారు. మామూలుగా ఏంటంటే ప్రెజెన్స్లో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె, లేదో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జైలుకి వచ్చినప్పుడు, ఇంతకుముందు అయితే జైల్లోనే కనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ అయిపోయి ఇంకా డెలివరీ అవుతుంది అనుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, అక్కడ ఉంచుతున్నారు, అక్కడే ఆమె హాస్పిటల్లో డాక్టర్ ఆధ్వర్యంలోనే డెలివరీ చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ 6 వరకు ఉంచుతారు పిల్లల్ని, 6 వరకు. అక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. అక్కడ ప్రైమరీ స్కూల్లో వీళ్ళకి ఆటలు పాటలు కొంత 6 వరకు కావాల్సిన ఎడ్యుకేషన్ అంతా అందిస్తారు. 6 తర్వాత ఈ పిల్లల్ని జైల్లో ఉంచరు. బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరేమన్నా పిల్లల్ని తీసుకెళ్తారా అని అడుగుతారు. లేదు వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఎన్జిఓస్ ఉంటాయి కదా, హోమ్స్, చైల్డ్ కేర్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. జైళ్ళల్లో 6 తర్వాత పిల్లలు ఉండడానికి వీలు లేదు. సో ఇది కండిషన్. అందువల్ల ఈ జైళ్ళు ఏమంటే మంచి కండిషన్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఎంత ఇప్పుడు చాలా వరకు బెటర్ మన జైల్స్, అయినప్పటికీ కూడా జైలే. నిన్న మొన్న కూడా ఒక వివాదం అయింది. ఈ తీహార్ జైల్లో ఉన్న ఒక ఆఫీసరు బయట ఒక బర్త్డే పార్టీలో గన్ను పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు, అది ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యి అతని మీద చర్య తీసుకోవాలని. సో ఇలాంటివి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాం కూడా, లాస్ట్ ఇయర్ ఒక గ్యాంగ్స్టర్ని తీహార్ జైల్లో చంపేశారు, దాని మీద 80 సిబ్బందిని సస్పెండ్ చేశారు. సో ఇటువంటి ఇష్యూస్ తీహార్ జైల్లో ఉంటాయి, ఎందుకంటే సెలబ్రిటీలు అనేక మంది అక్కడ గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటున్నారు. కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉంటున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో కవిత ఆరోగ్యం ఖచ్చితంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఆమెకి. ఇక్కడంటే మామూలుగా ఇవాళ మనం అందరం కూడా ఎలా తయారయ్యాము, బిస్లరీ వాటర్ తాగుతున్నాము, అంటే ఒక రకమైన ఫుడ్కి అలవాటు అయ్యాము, ఒక రకమైన లైఫ్ స్టైల్కి కొంత అలవాటైనారు ప్రతి ఒక్కరూ. అంటే ఎంత అఫోర్డ్ చేయగలిగితే ఆ లైఫ్ స్టైల్కి అఫోర్డ్ అయ్యారు. కొంత రిచ్ అయితే మోర్ కంఫర్ట్స్కి వెళ్తారు, డబ్బులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి కాబట్టి. అలాంటి వాళ్ళు జైలుకి వెళ్తే, కవిత లాంటి వాళ్ళు జైలుకి వెళ్తే ఇబ్బందులు ఏంటంటే, ఆమె ఆల్రెడీ ఒక రకమైన కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి ఇక్కడ అలవాటు అయింటాయి. అక్కడ టాయిలెట్లు బాగుండవు ఖచ్చితంగా, హైజీనిక్గా ఉండవు అవి, కంఫర్టబుల్గా ఉండదు. ఫుడ్డు కూడా ఆమెకి రోజు ఇక్కడ హాయిగా తనకి నచ్చినట్టుగా ఇక్కడ నచ్చిన టైంకి తింటారు, అక్కడ నచ్చిన టైంకి తినడానికి లేదు, ఆ వేళకి ఇవ్వాలి. మధ్యలో ఏమన్నా ఫుడ్ ఇవ్వాలంటే కూడా మామూలుగా అయితే జైళ్ళల్లో ఏం జరుగుతుంటుందంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటే, నేనున్నప్పుడు నాన్ వెజ్ అంతా కూడా రోజు వచ్చేది, తినేవాళ్ళు, తెప్పించుకునేవాళ్ళు, అవన్నీ జరుగుతాయి. ఈవెన్ మందు తెప్పించుకొని తాగేవాళ్ళని కూడా నేను చూశాను, అవన్నీ జరుగుతుంటాయి. కానీ సెలబ్రిటీ ఖైదీలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏమన్నా చేస్తే అది బయటికి పొక్కితే వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఇబ్బంది కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఏం కావాలన్నా కోర్టుని అడగాలి, బుక్కులైనా. మామూలుగా అయితే పుస్తకాలు, పేపర్లు, నేను పేపర్లు కూడా 2 తెప్పించుకునేవాడిని సెల్కి, అలాగా సాధ్యమవుతుంది. కానీ ఇలాంటి వాళ్ళకి కష్టం, అన్నీ కూడా మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి.
సో ఆ రకంగా కవితకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటుంది. మరి దీన్ని కేటీఆర్ చెప్పాడంటే బెయిల్ ఈ గ్రౌండ్స్లో బెయిల్ అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆమెకు అది కూడా అన్నారు, నాకు ఉమెన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నా ఆరోగ్యం బాగాలేదు అనేది కూడా ఆమెకి బెయిల్ రిక్వెస్ట్లో పెట్టారు. ఆ రకంగా ఏమన్నా బెయిల్ వస్తుందా అనే ఒక ఆశ అయితే ఉంది. ఇంకోవైపు ఢిల్లీ ఎన్నికల వాళ్ళకి రాదు, ఎందుకంటే ఈమెకి బెయిల్ ఇస్తే కేజ్రీవాల్కి ఇవ్వాలా, కేజ్రీవాల్కి ఇస్తే ఢిల్లీ ఎన్నికల్లో ఇబ్బంది అన్న ఇది బీజేపీకి ఉంది. కాబట్టి ఇది ఏం జరుగుతుందని చూడాలి.